వెల్కమ్ టు TS24 న్యూస్. రోజుకు 1000 కోట్లు సంపాదిస్తే, అలా ఏడాదంతా కనకవర్షం కురిస్తే, అది కూడా ఒక్క వ్యక్తి సాధిస్తే ఆయనే ఆదానవుతారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ ఆదాన్ నిలిచినట్లు బ్లూబర్గ్ బెలియం నీడ్ సూచి వెల్లడిస్తుంది. ఇప్పటి వరకు ఆసియా అపర కుబేరుడి కిరీటం ముఖేష్ అంబానీది. తాజాగా ఈ ఘనత గౌతమ్ ఆదానికి వెళ్ళింది. గత ఏడాది కాలంలోనే ఆదాని సంపద $55 బిలియన్ పెరగడమే ఇందుకు కారణం. అదే సమయంలో ముఖేష్ అంబానీ నికర సంపద విలువ $14.3 బిలియన్ మేర పెరిగినందున ముఖేష్ స్థానాన్ని ఆదాని సొంతం చేసుకోగలిగారని బ్లూబర్గ్ వెల్లడిస్తుంది. ఈ సూచి ప్రకారం $9,100 కోట్ల నికర సంపదతో ముఖేష్ అంబానీ ఇప్పటి వరకు ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉంటే, గౌతమ్ అదానీ $8,880 కోట్లతో అంటే రెండవ స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల పాలు కావడం, అదే సమయంలో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రాణించడంతో ముఖేష్ను అదానీ అధిగమించారు. షేర్ల విలువ ప్రకారం ఈ స్థానాలు మారుతూ ఉంటాయన్నది గమనించాలి. ఓటూసీ వ్యాపారంలో 20% వాటాను సౌదీ ఆరంకోకు $1,500 కోట్లను విక్రయించాలన్న ప్రతిపాదన రద్దవడంతో రిలయన్స్ షేర్లు నష్టాలు పాలయ్యాయి. బీఎస్సీలో షేర్లు 1.48% తగ్గి 2,305.9 వద్ద ముగియడంతో సంస్థ మార్కెట్ విలువ 22,000 కోట్ల మేర తగ్గింది. రిలయన్స్లో దాదాపు 50% ఉన్న ముఖేష్ అంబానీ నికర సంపద విలువ కూడా 11,000 కోట్ల మేర తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ సైతం 1.57% నష్టపోవడంతో మార్కెట్ విలువ కాస్త తగ్గింది. మరోపక్క అదానీ గ్రూప్ సంస్థల మొత్తం మార్కెట్ విలువకు స్థూలంగా 12,000 కోట్లు, నికారంగా 4,250 కోట్ల జత చేసుకున్నాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 2.76%, అదానీ పోర్ట్ అండ్ ఎస్ఈజెడ్ షేరు 4.59% రాణించాయి. అదానీ గ్రూప్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ 10,00,000 కోట్లకు చేరగా రిలయన్స్ ఇండస్ట్రీ మార్కెట్ విలువ 14.91 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయంగా అత్యంత విలువైన కంపెనీ, కానీ రిలయన్స్ ఇండస్ట్రీలో ముఖేష్కున్న వాటాతో పోలిస్తే అదానీకి తన గ్రూప్ కంపెనీలో ప్రమోటర్ వాటా అధికంగా ఉండటంతో ఆయన అత్యంత సంపన్నుడయ్యారు.